నాగ చైతన్య ఇటీవల కాలంలో తన విడాకుల గురించి స్పందించడానికి ఏమాత్రం వెనకాడలేదు. బంగారాజు ప్రమోషన్ ఈవెంట్స్లో భాగంగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ అలాగే నేను విడిపోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ విడిపోయినందుకు సంతోషంగానే అనిపిస్తోంది, ఎందుకంటే ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం. విడిపోయినప్పుడు తను హ్యాపీగానే ఉంది, నేను హ్యాపీగానే ఉన్నాను, మరి డెసిషన్ మంచిదే అన్నట్టుగా అయింది. కలిసి ఉండి కష్టపడే బదులు విడిగా ఉండి సంతోషంగా ఉండాలనేదే నా ఆలోచన అంటూ నిజాలు చెప్పారు. అంతేకాదు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంతవరకు మీరు కలిసి పనిచేసిన హీరోయిన్లో ఏ హీరోయిన్తో కుదిరింది అంటే సమంత నా ఆన్ స్క్రీన్ బెస్ట్ పేర్ అని నాకు అనిపిస్తుంది, చాలామంది చెప్పారు. ఆ తర్వాత నేను కూడా ఫీల్ అయ్యాను. తనతో చేసిన 4 సినిమాలు మంచిగా వర్కౌట్ అయ్యాయి అంటూ చెప్పారు నాగ చైతన్య. మరి దీనిపై సామ్ కూడా రియాక్ట్ అయింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే నాతో బాగా వర్కౌట్ అయిందన్నారు, అంతేకాని తన లైఫ్ పార్ట్నర్గానో లేకపోతే తనకు ఫ్రెండ్గానో కనీసం తనకు ఒక కొలీగ్ గానో లేదు. సో కెమిస్ట్రీలు ఇలాంటి ఫిజిక్స్లు చెప్తారు, కానీ మిగతా విషయాలు మాత్రం చెప్పరు. ఇంకా సోషల్ మీడియాలో రోజుకో వార్త దాని గురించి భగ్గుమంటుంది. మొన్న బంగారాజుకి సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్లో దక్షానగర్ గారు చిన్న నవ్వుకే సిగ్గుపడిపోయారు. మరి అలా ఉంటుందే వ్యవహారం అంటూ నాగ చైతన్యపైన ఘాటుగా కామెంట్ చేశారు సమంత. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నాతో కుదురుతుందని చెప్పారు, మరి ఆ కెమిస్ట్రీ కారణంగానే నన్ను ఇష్టపడ్డారా, దానివల్లనే నన్ను పెళ్లి చేసుకున్నారా అంటూ మరి షాకింగ్ కామెంట్స్ చేసింది సామ్. నిజమే, వాళ్ళిద్దరూ కలిసి ఏమ్ఐ చేసేవే సినిమాతో ఎంతో క్యూట్ కపుల్గా నటించారు కార్తీక్ జెస్సీగా. వాళ్ళు ఇప్పటికీ ప్రేక్షకులకి సుపరిచితమే, అందుకే మళ్ళీ అలా కలిసి నటిస్తే చూడాలన్న ఆశ అయితే ఉందిగా.